ముఖ్యమైన నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ పోటీ చేశారు నాయకర్ మత్స్యకార వర్గానికి చెందిన నేత గత ఎన్నికల్లో జనసేన తరఫున ఆయన పోటీ చేసి అప్పుడు ఐదు వేల ఓట్ల స్వల్ప తేడాతోనే నాయకర్ ఓడిపోయారు మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు ఆయన టికెట్ ఈసారి మళ్ళీ జనసేన అధినేత కేటాయించారు కూటమి తరపున జనసేన నుంచి ఆయన బరిలో నిలిచారు మదునూరి నాగరాజు వరప్రసాద్ రాజు మీద ఆయన పోటీ చేశారు సో నరసాపురం నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితుంది ఎంతవరకు అవకాశాలు అవకాశాలున్నాయనే డీటెయిల్స్ రాంబాబు క్విక్ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తారు రాంబాబు రాంబాబు రైట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత నర్సాపురంతో పాటుగా ఇంకా ఉంగుటూరు మిగల మూడు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూద్దాం సెట్ ఉంటాం మినరల్ లేని నీరు ఆరోగ్యానికి హానికరం ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి వేసవి కాలంలో ఖనిజాలు లేని నీరు మరింత ప్రమాదం ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి నైన్ లేదా నైన్ వరల్డ్ టాప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి నిద్రలేమి అని మీకు తెలుసా మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోని వారు బీపీ షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు నిద్రలేమిని తగ్గించుకోండి ఆరోగ్యంగా జీవించండి రెస్టారెంట్ ఓనర్లందరికీ శుభవార్త రెస్టారెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ కోసం చూస్తున్నారా అయితే మీ బిల్లింగ్ సమస్యలను తొలగించి మీ ఆదాయాన్ని పెంచడానికి వచ్చేసింది బిల్చామ్ పీఓఎస్ ఫ్రీ డెమో కోసం నైన్ త్రీ నైన్ జీరో డబల్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నంబర్ కి కాల్ చేయండి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఎంఎన్పీస్ మీ శరీరానికి ఇంధనం మీ జీవితానికి ఇంధనం ఎంఎన్పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి ఎంఎన్పీస్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి సమతుల్య పోషణ ఎంఎన్పీస్ తో సాధ్యం మీ కలలకి ఆద్యం పోసే పోషకాహారం ఎంఎన్పీస్ ఎంఎన్పిస్ తో సాధ్యమవుతుంది ఎంఎన్పిస్ తో మీ శక్తిని పెంచుకోండి న్యూట్రిషన్ ఎక్సలెన్స్ తో మీ జీవితాన్ని మార్చుకోండి ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్ మైండ్స్ వారి వన్ మ్యాన్ షో ఎవరెస్ట్ లాంటి ఫలితాలు ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచే ఫలితాలు ఇంటర్ ఎంఈసి తో పాటు సిఏ ఫౌండేషన్ సిఈసి తో పాటు వెల్కమ్ బ్యాక్ టు పవర్ ప్లే జనసేన అభ్యర్థుల గెలుపు అవకాశాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం బ్రేక్ ముందు నర్సాపురం అభ్యర్థిగా ఉన్న బొమ్మిడి నాయకర్ గురించి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం డీటెయిల్స్ రాంబాబు ఇస్తారు రాంబాబు ఋషి ఇక్కడ చూసుకుంటే నర్సాపురం నియోజకవర్గం వశిష్ట గోదావరి తీరం అదే రకంగా సముద్ర తీరం కూడా ఉన్న అత్యంత ప్రాధాన్యత కలిగిన నర్సాపురం నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గం ఎక్కువ మొత్తగా కాపు సామాజిక వర్గం ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు తర్వాత మత్స్యకార సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు లాస్ట్ గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్ముడి నాయకర్ నలభై ఐదు వేలకు పైగా ఓట్లు సాధించడం జరిగింది జనసేన తరఫున పోటీ చేసి అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇదే సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ బొమ్మిడి నాయకరికే పవన్ కళ్యాణ్ మళ్ళీ సీట్ ఇచ్చారు ఎంతో మంది అక్కడ పోటీ పోటీలోకి వచ్చినప్పుడు కూడా ఎవరికి కూడా కాకుండా ఖచ్చితంగా బొమ్మిడి నాయకుడికి సీట్ ఇస్తానన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు దాంతో మరొకసారి బొమ్మిడి నాయకుడికి సీటు వెళ్ళడంతో మత్స్యకార వర్గం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చింది ఒక పక్క కాపు కాపులు అదే రకంగా మత్స్యకారు ఓటర్లు చూసుకుంటే దాదాపుగా అరవై ఐదు శాతం మందికి ఓటర్లు ఉండే ఉంది వీళ్ళంతా కూడా ఒకే ముక్త కంఠంతో జన జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా ఉన్న బొమ్ముడి నాయకుడిని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు చూసుకుంటే మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాము అదే రకంగా కొవ్వలి నాయుడు ఎన్ఆర్ఐగా ఉండి అక్కడ సేవలు చేస్తున్న కొవ్వలి నాయుడు పొత్తూరి రామరాజు తెలుగుదేశం పార్టీకి చెందిన వీళ్ళందరూ ఒకే తాటిపైకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గెలిపించాలని కంకణం కట్టుకునే అదే రకంగా ఎవరికి వాళ్లే తమ గెలుపు అన్నట్టుగా కూడా వీళ్ళందరూ టికెట్లు ఆశించిన వాళ్ళు ఐదుగురు టికెట్లు ఆశించిన వ్యక్తులు ఒకేసారి ఒకే మాట మీద నిలబడి వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్లే ప్రచారం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించి తీరాలి బొమ్మడి నాయకుని ప్రచారం చేశారు అదే రకంగా అక్కడ చూసుకున్నట్టయితే అపోనెంట్గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముదునూరు ప్రసాద్ రాజు ప్రభుత్వ చీప్ వీప్గా కూడా ఉన్నాడు అయినప్పుడు కూడా నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు పైగా కొత్త జిల్లా ఏర్పడినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా నరసాపురాన్ని తీసుకురావాలంటూ కూడా పెద్ద ఎత్తున నరసాపురంలో ఉద్యమాలు జరిగినాయి అయినప్పటికీ కూడా అది భీమవరం వెళ్ళిపోయింది కేంద్రం ఆ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ప్రసాద్ రాజు ఫెయిల్ అయ్యాడని అప్పట్లోనే పెద్ద ఎత్తున అందరూ కూడా నరసాపురం ప్రజలు కూడా వ్యతిరేకించారు అన్నీ కూడా ఎస్ రాంబాబు సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ గతంలో ఐదు వేల ఓట్లతోనే ఓడిపోయారు అన్న ఒక సానుభూతితో పాటుగా మారిన రాజకీయ పరిణామాలు ఇవన్నీ కన్సాలిడేట్ చేసుకుంటే నాయకర్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ఉంగటూర్ నియోజకవర్గ పిక్చర్ చూద్దాం ఒంగుటూరు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పచ్చమట్ల